మనం ఈ మధ్య కాలంలో ఈ గుండె నొప్పితో మరణాలు సంభవించడం చాలా మందిని చూస్తున్నాం. అసలు ఈ మరణాలు ఎందుకు వస్తున్నాయి? ఈ గుండెకి సంబంధించిన సమస్యలు ఏ విధంగా ఉంటాయి? ఈ గుండె సమస్యల నుంచి బయటపడటం ఎట్లా? ఈ గుండెపోటు, గుండె నొప్పి, ఈ గుండెకి సంబంధించిన సమస్యలు ఎందుకు వస్తాయి? వీటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏ విధంగా ఉన్నాయి? ఈ వివరాలన్నీ మనకు అందించేటందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ముఖర్జీ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. గుండె పనితీరులో వచ్చే తేడాలను, మార్పులను ఏ విధంగా గుర్తించాలి? గుండె పనితీరులో తేడా ఎలా తెలుస్తుంది అంటే మనకి కొన్ని పరీక్షల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ పరీక్షలు ఎట్లా ఉంటాయంటే ముందు ఒకసారి సిమ్టమ్స్ బట్టి కూడా కొంతవరకు చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్కి నొప్పి రావడం కానివ్వండి, ఆయాసం రావడం కానివ్వండి, కాళ్ళు వాపులు రావడం కానివ్వండి, కళ్ళు తిరగటం కానివ్వండి, ఇట్లాంటి దడ రావడం, గుండె దడ రావడం కానివ్వండి, వీటి బట్టి సిమ్టమ్స్ బట్టి కొంతవరకు మనం ఊహించవచ్చు. కానీ కొన్ని పరీక్షల ద్వారా వీటిని కన్ఫర్మ్ చేస్తాం. ఈ పరీక్షలో మొదటిది ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటే ఈసీజీ అంటారు. ఈ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనేది మొదటిది. దీంట్లో చూసినప్పుడు కొన్నిసార్లు హార్ట్ అటాక్స్ కానివ్వండి, లేకపోతే హార్ట్ స్లోగా కొట్టుకోవడం, ఫాస్ట్గా కొట్టుకోవడం, రిథమ్ డిస్టర్బెన్సెస్ ఉండడం, పేస్ మేకర్ పని చేయకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం దీంట్లో ఈసీజీలో నిర్ధారించవచ్చు. అదేవిధంగా తర్వాత ఏం చేస్తామంటే ఎకో కార్డియోగ్రామ్ అనే పరీక్ష చేస్తాం. ఎకో కార్డియోగ్రామ్ అనేది ఒక స్కానింగ్ అనమాట. ఈ స్కానింగ్లో మనకి గుండె కండరం ఎట్లా పనిచేస్తుంది, గుండె వాల్వ్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, గుండెలో రక్త ప్రసారం ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ మనకి గుండెకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అల్ట్రాసౌండ్లో వచ్చేస్తుంది. ఈ అల్ట్రాసౌండ్నే, గుండెకి చేసే అల్ట్రాసౌండ్నే ఎకో కార్డియోగ్రామ్ అంటారు. సో ఈ ఎకోని 2D ఎకో అని, 3D ఎకో అని పిలుస్తుంటారు. సో ఈ ఎకో కార్డియోగ్రామ్లో గుండె పంపింగ్ అంతా, ఫంక్షనింగ్ అంతా తెలుస్తుంది. ఆ తర్వాత టెస్ట్ ఏం చేస్తారంటే ట్రెడ్మిల్ టెస్ట్ అనేది చేస్తారు. గుండెకి సంబంధించిన రక్తనాళాలు ఉంటాయి కదా, గుండెకి సరఫరా చేసే రక్తనాళాలు, అవి బాగా చిన్నగా ఉంటాయి, అవి ఎకో కార్డియోగ్రామ్లో కనపడవు. సో అందుకోసం అని చెప్పి దాన్ని తెలుసుకోవడం కోసం ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తారు. ట్రెడ్మిల్ టెస్ట్ ఏంటంటే బెల్ట్ మీద నడుస్తూ దాన్ని ఈసీజీ తీయటాన్ని ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు. అంటే నార్మల్గా ఉన్నప్పుడు ఈసీజీ నార్మల్గా ఉన్నా, కొద్దిగా స్ట్రెస్ చేసినప్పుడు ఈసీజీలో మార్పులు వస్తాయి అనేది దీని వెనకున్న కాన్సెప్ట్. సో అప్పుడు స్ట్రెస్ చేసినప్పుడు వెనకాల ఈసీజీలో కనుక కొద్దిగా మార్పులు వచ్చినట్లయితే దానికి అర్థం ఏంటంటే గుండెకి రక్త సరఫరా తగ్గుతుంది అని. సో ఈ ట్రెడ్మిల్ అనేది ఇంకొక పరీక్ష. ఆ తర్వాత ట్రెడ్మిల్లో ఏదైనా పాజిటివ్ ఉంటే తర్వాత యాంజియోగ్రామ్ అనేది చెక్ చేసి చూస్తారు. యాంజియోగ్రామ్ అంటే గుండె రక్తనాళాలని డైరెక్ట్గా చూడడం. గుండెకి సంబంధించిన రక్తనాళాలని హాస్పిటల్లో అడ్మిట్ చేసి చేతి ద్వారా లేకపోతే కాలు ద్వారా ఒక చిన్న క్యాథెటర్ పంపించి దాని ద్వారా గుండె రక్తనాళాలను చెక్ చేసే పద్ధతిని ఈ యాంజియోగ్రామ్ అంటారు. సో ఇవే కాకుండా కార్డియాక్ ఎంఆర్ఐ అని, సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అని, సిటీ స్కాన్తో గుండెని చూడటం అనేది, తర్వాత కొన్ని రక్త పరీక్షలు ట్రోపోనిన్ అనేవి, సీకేఎంబి అనేవి, ఫ్యాటీ యాసిడ్ బైండింగ్ ప్రోటీన్ అని, ఇట్లా చాలా రకమైన పరీక్షలు ఉంటాయి గుండెకి సంబంధించింది. బట్ ప్రిడామినెంట్గా చేసేవి నేను చెప్పిన పరీక్షలు మాత్రమే. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి అమూల్యమైన సమాధానాలు మాకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. టాప్ తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. మీకు ఇదే విధమైన గుండెకి సంబంధించిన అప్డేట్స్ తెలుస్తూ ఉండాలంటే టాప్ తెలుగు టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.